హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. సో ఫ్రెండ్స్, చాలా మెగా బ్రేకింగ్ న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఫ్రెండ్స్, డిఎస్సి అభ్యర్థులకు 2020 నోటిఫికేషన్కి సంబంధించి తొలి దస్త్రం విడుదల చేయడం జరిగింది. అతి త్వరలోనే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో టెట్ మరియు డిఎస్సి వేరువేరుగా కండక్ట్ చేస్తామంటూ ప్రభుత్వము అధికారికంగా ప్రకటించింది. సో ఇంకొక పండుగ లాంటి న్యూస్ ఏంటంటే 2018కి సంబంధించినటువంటి డిఎస్సి అభ్యర్థుల పోస్టులు ఏవైతే ఆగాయో అన్ని పూర్తి చేస్తారు ఫస్ట్. సో అవి పూర్తి చేశాకే మనకు మెగా డిఎస్సి అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఇది. సో చాలామంది ఆందోళనలో ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. 2018కి సంబంధించినటువంటి విద్యార్థులు, అంతేకాకుండా 2020కి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు, సో ఇద్దరికి కూడా చాలా మంచి న్యూస్గా చెప్పుకోవచ్చు. సో వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దస్త్రం సిద్ధం. విడివిడిగానే టెట్, డిఎస్సి 2018 పోస్టుల భర్తీ తర్వాతే కొత్త నియామకాలంటూ మనకు ఈరోజు ఆర్టికల్ అయితే రావడం జరిగింది. చూద్దాం. డిఎస్సికి ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ దస్త్రం సిద్ధం చేసింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ టెట్ను విడివిడిగా నిర్వహించాలని నిర్ణయించింది. సో ఫ్రెండ్స్, విడివిడిగానే నిర్వహించాలి, లేదంటే మళ్ళీ దీనిపైన కేసు పడే అవకాశం అయితే ఉంటుంది. టెట్ ప్లస్ టీఆర్టీ అయితే ఉండకూడదు. రెండు సపరేట్గానే ఉంటే అభ్యర్థులకు చాలా న్యాయం జరుగుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. టెట్ను విడిగా నిర్వహించాలని నిర్ణయించింది. డిఎస్సి 2018 పోస్టుల భర్తీ పెండింగ్లో ఉన్నందున ఆ నియామక ప్రక్రియ అయ్యేలోపు టెట్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. సో ఏటా 2 పర్యాయాలు టెట్ నిర్వహించాల్సి ఉండగా గత డిఎస్సితో పాటే నిర్వహించారు, ఓకేనా. సో అంటే టెట్ కూడా గత డిఎస్సిలోన కలిపి టెట్ కమ్ టీఆర్టీగా నిర్వహించడం జరిగింది. సో ప్రస్తుతము లాక్డౌన్ కొనసాగుతుండటంతో నిర్ణీత తేదీలను ప్రకటించకుండానే నిర్వహణకు దస్త్రం సిద్ధం చేశారు ఫ్రెండ్స్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. అంటే డేట్స్ అనేవి ఇంకా ఫిక్స్ కాలేదు, కానీ మొత్తం అంటే ఇక మేము రెడీగా ఉన్నాము, నోటిఫికేషన్కి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి దస్త్రం అయితే సిద్ధం చేసింది. ఎప్పుడు లాక్డౌన్ కంప్లీట్ అయ్యి ఫ్రీ అయిపోతుందో అప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ వదులుతారు ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ టెట్ వస్తుంది, ఓకే. టెట్ వచ్చిన వెంటనే 2018కి సంబంధించినటువంటి అన్ని పోస్టులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అన్నీ వితిన్ 1 మంత్లోనే క్లియర్ చేసి 2020 నోటిఫికేషన్ వేస్తారు ఫ్రెండ్స్, ఓకే, గుర్తుంచుకోవాలి. సో అయితే ఈ యొక్క దసరాన్ని అయితే సిద్ధం చేస్తారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత షెడ్యూల్ నిర్ణయిస్తారని చెప్పేసి ఈ ఏడాది పరీక్షలను ఆన్లైన్లోనే నిర్వహించాలని భావిస్తున్నట్లుగా గతంలోనే టెట్ను ఆన్లైన్లో చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం మనము గమనించాలి అని చెప్పేసి ఇక్కడ తెలియజేశారు. సో లెక్క అయితే తెలియలేదు ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ఉద్యోగ నియామకాల క్యాలెండర్ను సిద్ధం చేయాలని చెప్పడంతో పాఠశాల విద్యాశాఖ ఖాళీలను సేకరించింది. ఈ జాబితాను ప్రభుత్వానికి సమర్పించింది. ఆర్థిక శాఖ అనుమతి లభించినప్పటికీ ఖాళీలపై ప్రభుత్వం ఇంకా ఆమోదం లభించలేదు. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 80,000 పోస్టులకు డిఎస్సి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు 3,000, టీజీటీ పీజీటీలు 300, మిగతావి హెచ్జిటి పోస్టులు ఉండనున్నాయి. సో ఈ లెక్క అయితే ఇంకా క్లియర్ అయితే అధికారికంగా ప్రకటించలేదు ఫ్రెండ్స్. సో 15,000 అంటున్నారు, 12,000 అంటున్నారు, 8,000 అంటున్నారు. ఇంకా దీనిపైన అయితే ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వలేకపోతుంది. సో ఖచ్చితంగా 10,000 ప్లస్సే ఉంటాయి అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకే. ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో పెండింగ్ పోస్టులు ఇచ్చాకే డిఎస్సి 2018 పెండింగ్ పోస్టులు భర్తీ చేసిన తర్వాత కొత్త డిఎస్సి నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. న్యాయ వివాదాలతో హెచ్జిటి 2,278 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. 5,000కు కొంతవరకు వాటిని భర్తీ చేయడం అయితే జరిగింది, మనం చూసాము. సో హెచ్జిటి వాళ్ళు 2,278 పోస్టులు అవి వివాదంతో ఉన్నాయి, వాటిని పరిష్కరిస్తారు ఎలా అయినా కూడా. పీఈటీ పోస్టులు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు, సార్ పీఈటీ కూడా ఆగాయి ఫ్రెండ్స్, దానిపైన కూడా చెప్పండి అని చెప్పేసి. పీఈటీ 240 పోస్టులు ఫ్రెండ్స్, అవన్నీ క్లియర్ అవుతాయి, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. భాషా పండితులు 248, ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపల్స్ 77, బీసీ రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్స్ 12. సో ఈ పోస్టుల భర్తీ అంతా కూడా పెండింగ్లో ఉంది. సో ఎలాంటి వివాదాలు లేని మ్యూజిక్ టీచర్ పోస్టులు 59, ఇవి కూడా పెండింగ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. సో లాక్డౌన్ కంప్లీట్ అవ్వగానే మనకైతే సో యొక్క టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైతే 120 మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, సో మనకు వెయిటేజ్ అనేది ఉంటుంది కదా, టెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి, సో డిఎస్సి పైన కూడా చాలా క్లియర్గా క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక ఆలస్యం మాత్రం చేయొద్దు, ఎందుకంటే ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఒకటి గమనించాలి, ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా ఉంది నోటిఫికేషన్ జారీ చేయడానికి. కానీ ఏ క్షణంలో అయినా మనకు ఈ యొక్క టెట్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఏ క్షణంలో అయినా రావచ్చు, ఎందుకంటే తొలి దస్త్రం అనేది సిద్ధం చేసింది ఫ్రెండ్స్. తొలి దస్త్రం అంటే ఇట్స్ ఏ నోటిఫికేషన్, అంతే తొలి దస్త్రం. దీనిపైన ప్రభుత్వం సంతకం చేసి డేట్లు నిర్ణయిస్తే అదే నోటిఫికేషన్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే గమనించాలి. సో అభ్యర్థులంతా మాత్రము నిరుత్సాహానికి లోన్ కాకుండా ప్రిపరేషన్ మాత్రం కరెక్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మొత్తం తెలుగు మీడియంలోనే ఉంటుంది. ఓకే, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియమే, ఇంగ్లీష్ వారికి ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మాత్రం సిలబస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మీరు వార్నింగ్ అనుకోండి, ఏమైనా అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మాత్రము సిలబస్ చేంజ్ అవుతుంది. అప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది, అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయింది కూడా బూడిదలు పోసిన పన్నీర అవుతుంది. ఓకేనా, కాబట్టి ఇప్పుడు మనము కొన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాం, మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఉంది. అందుకే ఇప్పుడు ఇంకో కొంచెం కష్టపడ్డారనుకోండి, సో మీరు ఈజీగా దీన్ని క్రాక్ చేయగలుగుతారు ఎగ్జామ్ని. ఒకవేళ కొత్త సిలబస్ వచ్చిందనుకో, మళ్ళీ ఏబీసీల దగ్గర నుంచి వాళ్ళ నుంచి నేర్చుకున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి సో నెగ్లెక్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. ఓకే, నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో కూడా డిఎస్సికి సంబంధించినటువంటి చాలా డీటెయిల్డ్ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. హెచ్జిటి వారికి ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. హెచ్జిటి వారికి, నెక్స్ట్ ఎస్ఏ వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా 6th to intermediate వరకు అన్ని క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ప్లేలిస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అంతేకాకుండా వాటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. క్లాసెస్ ఫ్రీ, పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఫ్రీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.